నగరంలో దశాబ్దాల చరిత్ర కలిగిన రామ్మోహన్ గ్రంథాలయాన్ని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సందర్శించారు. గ్రంథాలయం, దేవాలయం, సేవాలయం ప్రతి ఊర్లోనూ ఉండాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆకాంక్షించారు. బందర్ రోడ్లో ఉన్న రామ్మోహన గ్రంథాలయాన్ని ఉపరాష్ట్రపతి సందర్శించారు. మంత్రి వెల్లంపల్లి, మేయర్ భాగ్యలక్ష్మితో పాటుగా జిల్లా అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికారు. లైబ్రరీలో ఉన్న పరిసరాలను ఉపరాష్ట్రపతి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రోజులు మారాక గ్రంథాలయాలు కనబడడం లేదని వ్యాఖ్యానించారు. గతంలో రామ్మోహన గ్రంథాలయంలో ఉపన్యసించే వాడినని ఆనాటి జ్ఞాపకాలను ఆయన నెమరు వేసుకున్నారు. పుస్తకం అందరి చేతిలో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మంచి స్నేహితులు ఎవరంటే మంచి పుస్తకం అని పెద్దలు చెప్పారు. అందుకని ఆ పుస్తకాలు గ్రంథాలయంలో పురాతన కాలంలో పెద్దలు పెట్టినట్టు గ్రంథాలయాన్ని సంఘ సంస్కర్త గొప్ప వ్యక్తి అయిన శ్రీ రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరుతో ఉన్నట్టు గ్రంథాలయం 100 సంవత్సరాలు పైన నిర్వహించడం చాలా ఉదాహరణ. నేను నా చిన్నప్పుడు రామ్మోహన గ్రంథాలయంలో పైన సమావేశాలు నిర్వహించడం కోసం వస్తుండేవాడిని. ఆ రోజుల్లో ఈ ప్రముఖమైన ప్రదేశము, ప్రముఖమైన సభలకి కూడా ప్రదేశం, జనాభా కూడా తక్కువ కదా మామూలుగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ఇలా కొనసాగించడం, ప్రాచీన గ్రంథాలు తెలుగు ఆంగ్ల భాషల్లో సాహిత్యాన్ని అందించడం, మహనీయుల యొక్క చరిత్రలో తెలిపే పుస్తకాలు అందించి విజయవాడ ప్రజలకు అందుబాటులో తేవడం చాలా సంతోషం, ఉదావహం. నేను చాలా రోజులుగా కోటేశ్వరరావు, రామచంద్రరావు పాతకాలపు మిత్రులు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఒకసారి గ్రంథాలయం సందర్శిస్తే మంచిదని నా మనసులో కూడా కోరికగా ఉండింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ శ్రీ సర్దార్ పటేల్ గారి జయంతి సందర్భంగా మహనీయుడు, భారతదేశం యొక్క ఉక్కు మనిషి, సమైక్య భారతావనికి కృషి చేసినటువంటి మహానుభావుడు ఆయన జయంతి రోజు ఇక్కడికి వచ్చి గ్రంథాలయాన్ని సందర్శించేట అవకాశం, వాళ్ళు నిర్వహిస్తున్నట్టు యొక్క పద్ధతి అవన్నీ చూశాను, చాలా సంతోషం. దీనికి అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. పద్మశ్రీ డాక్టర్ ఐవి సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్ట్ ఆవరణలో జరిగిన కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కలెక్టర్ నివాస్తో పాటుగా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పద్మశ్రీ డాక్టర్ ఐవి సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. గుంటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆవరణలో జరిగిన కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కలెక్టర్ నివాస్తో పాటుగా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఎయిమ్స్ డైరెక్టర్ ముఖేష్ తివారీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడ పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతిని ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఎయిమ్స్ డైరెక్టర్ ముఖేష్ తివారీ ఆయన బృందం భేటీ అయ్యారు. మంగళగిరిలోని ఎయిమ్స్ పనితీరుపై ఉపరాష్ట్రపతికి నివేదిక ఇచ్చామని ఈ సందర్భంగా తివారి తెలిపారు. Venkaiah Naiduji, Vice President, and he has very patiently listened to all of our issues, and he has tried to address the to resolve the matter so that we can complete our project by 2022 March, and we are working at the moment in the form of OPD and limited IPD services of 100 bed. And the surgery is also started. Medical student, 3 medical student batches are already here. MBBS teaching is going on, and we are likely to start postgraduate course next year also. So
this is we are hopeful that we will do better and the super specialty services will also. అవినీతి నిర్మూలన నవ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్కిల్ హెడ్ ఉదయ్ భాస్కర్ రెడ్డి అన్నారు. లంచం ఇచ్చిపుచ్చుకోవడం చట్టరీత్యా నేరమని గుర్తించాలన్నారు. దేశ ప్రగతికి బ్యాంకులు పనిచేస్తున్నాయని తెలియజేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విజయవాడ సర్కిల్ ఆధ్వర్యంలో వాక్యేదస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అవినీతి నిర్మూలన నవ నిర్మాణ భారత్లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో సర్కిల్ ఆఫీసు సిబ్బంది ఇతర శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అవినీతి నిర్మూలన న్యాయ పరివర్తన కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ హెడ్ భాస్కర రెడ్డి మాట్లాడుతూ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ లో భాగంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ కళాశాలలు పాఠశాలల్లో వ్యాస రచన కార్యక్రమాలు నిర్వహించమన్నారు. వివిధ గ్రామాల్లో సభలను నిర్వహించి అవినీతి పట్ల ప్రజలను చైతన్యపరిచమన్నారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అవినీతి నిర్మూలన సమాజం నవభారత్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ దాకా సందర్భంగా అవినీతి రహిత సమాజం కోసం వాక్థాన్ నిర్వహించడం అయింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. కరప్షన్ అనేది ప్రతి ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్కి కామన్ అయిపోయింది. సో రైట్ మన రైట్ ఫ్రమ్ ద బర్త్ మన పుట్టేటప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాము. హాస్పిటల్కి వెళ్తే సో డాక్టర్స్కి వాళ్ళకి టైం లేక ఎక్కువ ఫీజు కోసమో సో సిజేరియన్ చేద్దామంటారు. సో అక్కడి నుంచి కరప్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ కరప్షన్ నిర్మూలించాలంటే ప్రజలు చైతన్యవంతులు అయిపోయేసి ప్రతి కరప్షన్ అనేది జరగకుండా చూసుకోవాలి. లంచము ఇవ్వము లంచము పుచ్చుకోము అనే నినాదంతో ప్రజలను చైతన్యవంతులు చేయాలా. ఈ విధంగా మాకు పంజాబ్ నేషనల్ బ్యాంకు మొత్తము 11,000 శాఖలు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా మీద. సో అన్ని శాఖలు అన్ని ఆఫీసులు అన్ని మండల కార్యాలయాలు ఈ వారంలో సర్దార్ వల్లభాయ్ పంత్ పుట్టిన జన్మదినం సందర్భంగా అన్ని ఆఫీసుల్లో ఈ వాగ్దానం ప్రజలను చైతన్యవంతం కావించడం కోసం మరియు అవినీతి రహిత సమాజం కోసం మేము కృషి చేయడం అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి జగన్ మహిళల ఆర్థిక స్వావలంబనకు విశేష కృషి చేస్తున్నారని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. రోటరీ మిడ్ టౌన్ కోవుల నేతృత్వంలో నిర్మల మహిళా బజార్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నగరవాసులు వీరి ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సీతారామపురం ఐకాన్ స్కూల్లో ఏర్పాటు చేసిన నిర్మల మహిళా బజార్ ఎక్స్పోను మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ ప్రభావంతో వ్యాపార రంగం కుదేలైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. నిర్మల మహిళా బజార్లో నాణ్యమైన వస్తువులను ఏర్పాటు చేసినట్లు నగరవాసులు ఈ ఎక్స్పోను ఆదరించాలని కోరారు. విజయవాడ నగరంలోన రోటరీ మిటౌన్ వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్న స్టాల్స్ ఇక్కడికి ఉమెన్ వాళ్ళు ఇళ్లలోన స్వయంగా వాళ్ళు తయారు చేసుకున్నది వాళ్ళకి ఆర్థిక స్వతంత్రం కోసం. ఇప్పుడు మన వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే కానివ్వండి అన్ని రకాలుగా మహిళలకి ఏ రకంగా తోడు ఉంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కానీ అన్ని రకాలుగా మనం గవర్నమెంట్ పరంగా కూడా మనం ఆడవాళ్ళకి స్వేచ్ఛ అన్నది ఆర్థిక స్వేచ్ఛ అన్నది కావాలని మనం తీవ్రంగా పోరాటం చేస్తున్నాం. అట్లానే ఈ రోటరీ క్లబ్ వాళ్ళు కూడా ఈరోజు ఉమెన్ పవర్ కోసం వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం కోసం ఈరోజు ఇలాంటి స్టాల్స్ అన్నీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ఇలాంటివి పెట్టించి ఉమెన్కి అన్ని రకాలుగా ఆర్థిక స్వాతంత్రం కానీ భావస్వాతంత్రం కానీ అన్ని రకాల స్వాతంత్రాలు కావాలన్న ఒక ఉద్దేశంతో ఉమెన్స్ని ఓన్లీ వాళ్ళని ఎంకరేజ్మెంట్ కోసం ఇలాంటి స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. ఇలాంటి స్టాల్స్ పెట్టించి వాళ్ళ చేతి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టినందుకు ఈ రోటరీ క్లబ్ వాళ్ళని అభినందిస్తూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ రోటరీ మిడ్ టౌన్ వారి ఆధ్వర్యంలో మరి మహిళా బజార్ అనే ఒక స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్టయితే నిజంగా మహిళలకు ఏదైతే అవసరమో అట్లాగే మహిళలు ఇంకా రాణించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్క స్టాల్లో కూడా మహిళ తన ఒక
దీన్ని బయట పెట్టిందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఖాళీ టైంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇవాళ చిన్న చిన్న పిల్లలు కూడా ఇంట్లో కుకీస్ తయారు చేయడం నిజంగా చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఏదో ఒకటి దానిలో ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా ఆలోచించడం. అట్లాగే ఇక్కడ కొంత కొన్ని పీపుల్ మార్క్స్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అని ఒక బ్యాంక్ ఆధ్వర్యంలో మరి మహిళలకి కూడా ఏదన్నా అంటే ఉపాధి అవకాశాలు లోన్స్ అట్లా ఇప్పిస్తామని కూడా చెప్పడం చాలా చాలా సంతోషం. ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా ఎదగాలనేది ఉద్దేశంతో మరి ఇక ఈ స్టాల్లో పెట్టినటువంటి వాడి ఉద్దేశంగా నేను చెప్తా ఉన్నాను. అట్లాగే రోటరీ మిట్టౌన్ వారి ఆధ్వర్యంలో చాలా చాలా సంతోషం. మహిళల యొక్క గొప్పతనాన్ని బయటకు తీసుకొచ్చే విధానంగా ఈ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. చాలా చాలా ధన్యవాదాలు. నిర్మలా మహిళా బజార్ అని రోటరీ మిట్టౌన్ అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిర్మలా మహిళా బజార్లో మహిళా పారిశ్రామికవేత్తలందరూ కూడా తమ తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అలానే ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ వచ్చి అందరి వ్యాపారాలు చాలా దెబ్బతిన్నాయండి. అలాంటి ఇట్లాంటి పరిస్థితుల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో రోటరీ మిట్టౌన్ వారు ముందుకు వచ్చి మన మహిళా పారిశ్రామికవేత్తలందరినీ కూడా వారి వారి ఉత్పత్తులను ఇట్లా ఒక మంచి ఎగ్జిబిషన్లా కండక్ట్ చేద్దామని అన్నప్పుడు మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ తరఫున మన మహిళా పారిశ్రామికవేత్తలందరినీ ఇక్కడ ఒక మంచి వెన్యూలో మంచిగా స్టాల్స్ అన్ని అరేంజ్ చేశారండి. దానికి మన డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు కూడా విచ్చేశారు ఇవాళ. చాలా హ్యాపీగా ఉంది. సో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడ వారు స్టాల్స్ని అరేంజ్ చేసుకున్నారు. రకరకాల ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారు. అన్నీ చాలా బాగున్నాయి. అంటే వారు సొంతంగా తయారు చేసిన ప్రోడక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం, అలానే అందరూ వచ్చి వాటిని వాళ్ళని చూసి చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం చాలా బాగా నచ్చింది. మన రోటరీ అండ్ కోవే ఇలానే ఈ కాంబినేషన్లో ఇంకా ముందు ముందు చాలా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ క్రౌడ్ కూడా చాలా బాగుంది సాటర్డే అవడం వల్ల. సాటర్డే సండే ఇవాళ రేపు రెండు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుందండి. సో అందరూ కూడా విచ్చేసి మా మహిళా పారిశ్రామికవేత్తలందరినీ ఎంతో చక్కగా ఉత్సాహపరచాలి, ఎంకరేజ్ చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విధి నిర్వహణలో ఉన్న పర్యాటక శాఖ ఉద్యోగి మోహన్పై దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఉద్యోగుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు సంఘం నాయకుడు జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విధి నిర్వహణలో ఉన్న పర్యాటక శాఖ ఉద్యోగి మోహన్పై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం తగదన్నారు. అకారణంగా తమపై దాడికి పాల్పడడం సబబు కాదని వాపోయారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. నిన్న కుప్పంలో మా టూరిజం ఉద్యోగి ఎస్ మోహన్ మీద దాడి చేయడం జరిగింది. ఆయన నిన్న తన డ్యూటీ నుంచి మధ్యాహ్నం భోజనం కోసం బయటకు వచ్చి భోజనం చేసుకుని మళ్ళీ యూనిట్కి వెళ్ళే దారిలో బస్టాండ్ దగ్గర మీటింగ్ జరుగుతుంది. అక్కడ రష్గా ఉండటం వల్ల ఆయన వెళ్ళలేక ఆగిపోయాడు. అక్కడ ఆగిపోయిన అతన్ని అకారణంగా అక్కడికి మీటింగ్కి వచ్చిన కొంతమంది ఆయన దగ్గర ఏదో బ్యాగులో బాంబులు ఏవో ఉన్నాయని అనుమానంతో ఆయన్ని చెక్ చేశారు. ఈయన మా బ్యాగ్ కూడా చూపించాడు. ఆయన చూపించినా కానీ వాళ్ళు ఆయన మీద దాడి చేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. గాయపరచడంతో పాటు ఆయన దగ్గర ఉండ ఒక మెడలో ఉండ బంగారు గొలుసు, చెవు దుద్దులు, ఒక ఫోన్ కూడా అక్కడ మాయమవటం జరిగింది ఆయన మీద దాడి చేసిన సందర్భంగా. అయితే అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు ఆయన్ని కాపాడటంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న కుప్పం మెడికల్ కాలేజీ హాస్పిటల్కి తరలించి అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. ఆయన ప్రస్తుతానికి కోలుకుంటున్నారు. అయితే ఆయన దాదాపు 59 సంవత్సరాల వయసు, ఇంకా సంవత్సరం సర్వీస్ ఉంది. షుగర్ పేషెంటు, ఆయన ఆరోగ్యం సమస్యలతో ఉన్నాడు. అది ఏదైనా జరగరాని జరిగి ఉంటే అతనికి మాకు తీవ్రమైన లోటుగా ఉండేది. అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నామండి. కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో సామాన్య ప్రజలు ధరల భారాన్ని మోయాల్సి వస్తుందని సిపిఎం నేత బాబురావు ధ్వజమెత్తారు. పన్నుల భారంతో రాష్ట్రం కూడా ప్రజల నడ్డి విరుస్తుందని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తూ ఆందోళనలు చేస్తున్న వారిపై అరుషులతో అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. తూర్పు నగర 22వ మహాసభలు బెంజి సర్కిల్ వద్ద గల వేదిక కళ్యాణ మండపంలో జరిగాయి. ఈ మహాసభలను సిపిఎం నేత బాబురావు లాంఛనంగా ప్రారంభించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలపై భారాలను నిరసిస్తూ ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. అంబానీ ఆదాని కంపెనీలకు దేశ సంపదను దారదత్తం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. అంబానీలకి అదానీలకి మోడీ గారు ఉచితంగా ఇస్తున్నారు, స్థలాలు ఉచితంగా ఇస్తున్నారు, పన్నులు రద్దు చేసి రాయితీలు ఇస్తున్నారు. బడా కంపెనీలన్నీ బ్యాంకుల్ని అప్పులు తీసుకుని ఎగ్గొడతా ఉంటే రుణమాఫీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. వెంకయ్యనాయుడు గారు దాని గురించి మాట్లాడితే బాగుండేది. కరోనా కష్టకాలంలో ప్రజలు అల్లాడిపోతా ఉంటే వారి కుటుంబాలను ఆదుకోవడానికి, చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి సహాయం ఇవ్వమంటే చేతులెత్తేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా ఉచితాలు పేదవాళ్ళకి ఇచ్చేస్తున్నట్టుగా నటించడం కాదు. వ్యవసాయ రంగానికి కుదేలు చేసే చట్టాలు వస్తే దాని మీద ఉపరాష్ట్రపతి గారు మాట్లాడితే బాగుండేది. పెట్రోల్ డీజిల్ పెట్టి ఒక్కొక్క లీటర్కి 60 రూపాయలు ప్రజల సొమ్ముని లూటీ చేస్తా ఉంటే ఎవరు ఉచితంగా ఇస్తున్నారు? ప్రజల సొమ్ముని దిగమెంగి కార్పొరేట్లకి కట్టబెడతా ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం. దాని గురించి విషయాన్ని పక్కదారి పట్టించేట్టుగా ఆయన మాట్లాడితే కాదు, పేదలకు ఉపశమనం కావాలి. ఇటువంటి అనేక అంశాలు విజయవాడ నగరంలో కొండ పట్టాలు లేవు, రిజిస్ట్రేషన్ లేవు, పేదవాడికి ఇళ్ళు లేవు, కార్పొరేషన్లో 6 నెలలైనా పనులు జరగట్లేదు. ఈ నగరంలో ఉన్న ఈ సమస్యలన్నింటినీ మాట్లాడుకుని రాబోయే కాలంలో ప్రజల కండుగా నిలబడడానికి సిపిఎం ఒక బలమైన శక్తిగా విజయవాడ నగరంలోను దేశంలో రాష్ట్రంలో కూడా రూపొందాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.